అదే నమస్తే. నమస్తే చెప్పండి. మీ పేరు? నా పేరు చారి, రత్న విలాచారి, పెద్దవంగర. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి 9 ఏళ్ళు అవుతుంది, 9 ఏళ్ళలో ఆయన అభివృద్ధి ఎలా ఉందంటూ? అభివృద్ధి అంటే అదివరకు ఈ తెలంగాణ రాకముందు కరెంటు లేవు, నీళ్లు లేవు, వ్యవసాయం చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది, మొత్తం కరువు ప్రాంతం అయిపోయింది. చంద్రబాబు వచ్చిన 10 ఏళ్ళు మొత్తం కరువు ప్రాంతమే, తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన కొంచెం నయమైంది. ఇక ఎప్పుడైతే కేసీఆర్ వచ్చిండో విపరీతమైన కాలం అవుతుంది. ఇటు కరెంటు వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి కాబట్టి నిధులు వచ్చినాయి. ఇక ఉద్యోగాలు కూడా మాయి మాకే ఉన్నాయి కదా, ఆంధ్రలో వస్తలేరుగా ఇప్పుడు కాబట్టి ఇక తెలంగాణకు మంచినే ఉన్నది. తర్వాత ఎన్నో ఉన్నాయి, రైతు బండ్లు, రైతు బీమా, తర్వాత షాది ముబారక్ అంటే ఇటు గృహలక్ష్మి, ఇటు మన ఇంకోటి ఏంటంటే దళిత బంధు, తర్వాత బీసీ బంధు కూడా 100,000 రూపాయలు ఇస్తాను కదా. ఇవన్నీ చాలా స్కీమ్స్ చాలానే ఉన్నాయి, కానీ ఒక్కటి ఏమైందంటే ఒక నిరుద్యోగులకు కొంచెం కొన్ని ఉద్యోగాలు కనుక కల్పిస్తే మళ్ళీ ఇంకా 20 ఏళ్ళు అయినా కేసీఆరే ఉంటాడు. మరి 9 ఏళ్ళలో మరి నిరుద్యోగ సమస్య కానీ ఎంతవరకు అమలు చేయాలి? నిరుద్యోగ సమస్య అంటవా, కొత్త రాష్ట్రం కాబట్టి కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఇప్పటికి మాత్రం డెవలప్ అయిన ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు కానీ నీళ్లు కానీ, రోడ్లు కూడా చాలా బాగా చేసిండు. ఇద్దరు 2 ఇంచులు పోసేది కదా రోడ్డు, ఇప్పుడు 8-9 ఇంచులు పోతాను కాబట్టి అసలు ఖరాబ్ కాదు ఇక 100 ఏళ్ళైనా. ఇది ఒక మంచి పాయింట్. తర్వాత ఇంకోటి ఏంటంటే కేసీఆర్కి ఎందుకు వేయాలి ఓటు అంటే, ఇప్పుడు ప్రైవేటీకరణ ఉన్నది, బీజేపీ ప్రైవేటీకరణ అంటది, తర్వాత కాంగ్రెస్ ప్రైవేటీకరణ అంటది. కేసీఆర్ ఏమంటాడు, ప్రైవేటీకరణ వద్దు, నేను అన్ని పబ్లిక్ సెక్టర్ చేస్తా అంటాడు. మరి పబ్లిక్ సెక్టర్ అంటే ఏంది, గవర్నమెంట్ అండర్లో ఉండాలి. ఇప్పుడు మొన్న బీజేపీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసిండు. కేసీఆర్ ఏమన్నాడు, నువ్వు ఎన్ని ప్రైవేట్ చేసినా మళ్ళీ నేను అన్నింటినీ గవర్నమెంట్లోకి తీసుకుంటా అన్నాడు. అంటే పబ్లిక్ సెక్టర్ కావాలి మనకు. పబ్లిక్ సెక్టర్ ఉంటే ఇప్పుడు నిరుద్యోగులకు రిజర్వేషన్ ఉంటాయి, ఉద్యోగ కల్పన ఉంటుంది, ఉద్యోగ మనకు భద్రత ఉంటుంది. అదే ప్రైవేట్ సెక్టర్లో పోతే వాడు ఎప్పుడు తీసేది తెలియదు కాబట్టి. ఇప్పుడు కేసీఆర్కు ఫస్ట్ పాయింట్ వేసడానికి కారణం ఉద్యోగ భద్రత ఉంది కాబట్టి, నిరుద్యోగులు కానీ ఎవరైనా ఒకటి ప్రైవేటీకరణ లేదు కాబట్టి, 2 పాయింట్లు నీళ్లు నిధులు ఉన్నాయి, తర్వాత కరెంటు ఉంది, కరెంటు ఏమి ఉన్నాయి కాబట్టి ఎవరు వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు, ఎవరి పంటలు పండించుకుని బతుకుతారు. కామన్గా ఉన్నాయి అవి, కూలీలకు మంచిగా కూలీ దొరుకుతున్నాయి, తర్వాత ఇంకా అన్ని విషయాల లోపల అప్పటికిప్పటికి 10-15 ఏళ్ళకి ఇప్పటికి ఒక ఈ ఏరియాలో అదరకు వారం 10 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది, ఇప్పుడు రోజు నీళ్ళు వద్దురా బాబు అంటారు ఒక్కొక్కరు. నీళ్ళు వద్దరా, ఎందుకంటే అంత సస్యశం అనేది అదరకు ఒక ఆంధ్రాలో నీళ్ళు అవ్వబడేది, ఆంధ్రాలో నీళ్ళు అవ్వబడేది, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అయింది. ఆంధ్ర కంటే అర్థం మంచి బాగా నీళ్ళు మాత్రం ఎక్కడ అక్కడ నీళ్ళు వస్తాయి, చాలా పరిపాలన బాగుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇది సెంట్రల్లో మాత్రం కాంగ్రెస్ మరీ అధ్వానం, మొత్తం 70-80 ఏళ్ళ నుంచి వెళ్ళి కాంగ్రెస్ భారతదేశాన్ని సర్వనాశం చేసింది. ఎందుకు నాశనం చేసింది, ఇప్పుడు 5-6 రాష్ట్రాలలో క్రిస్టియన్లు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు క్రిస్టియన్లు మాకు కొంత రాష్ట్రం కావాలంటారు. ఇప్పటికే మనం పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, జమ్మూ కాశ్మీర్ పొడగొట్టుకున్నాం, బంగ్లాదేశ్ పొడగొట్టుకున్నాం, ఇవన్నీ మనం సాధించాలంటే మనకు సెంట్రల్లో బీజేపీ కావాలి, కాంగ్రెస్ వస్తే ఇవి సాధించలేము కాబట్టి సెంట్రల్లో మనం తప్పనిసరి బీజేపీకి ఇవ్వాల్సిందే. కేసీఆర్ ఉంటే మేము కేసీఆర్కి ఇస్తాం, కానీ కేసీఆర్ సెంట్రల్ ఓడు కాబట్టి బీజేపీకి ఇచ్చుకుంటాం. అంటే సెంట్రల్లో ఖచ్చితంగా బీజేపీ రావాలి, కాంగ్రెస్ అవసరం లేదు? కాంగ్రెస్ అవసరం లేదు, సెంట్రల్లో కాంగ్రెస్ అవసరం లేదు, బీజేపీ రావాలి. మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో చూసుకుంటే మరి బీజేపీకి పెద్ద మెజార్టీ ఏమైనా ఉందంటే అసలు ఏంది, ఎందుకు లేదంటే తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ఘోరంగా విఫలమైంది. 2 రాష్ట్రాలు ఇస్తామన్నది అదన్నది తీర టైంకు తెలంగాణకు మొండి చేసి చూపించింది. కాంగ్రెస్ పార్టీకి అట్నే చేసింది, 1400 మంది వచ్చింది కనుక తెలంగాణ రాలేదు. మరి నువ్వు ఏదలుచుకుంటే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వీళ్ళకు ఒకరు తెలివి ఉంటే ఒకరిద్దరు రావంగానే అసలు తెలంగాణ ఏంది, మరి అక్కడ ఏం జరుగుతుంది, తెలంగాణ ఇద్దాం పాటు అని ఇవ్వచ్చు కదా. 1400 మంది వచ్చింది కనుక నువ్వు తెలంగాణ ఇవ్వవు, తెలంగాణ నేను ఇచ్చినా అంటే అంత తెలివి తక్కువలా ఇడా, తెలంగాణలో అంత తెలివి తక్కువలు కాదు. మేము కొట్లాడి సాధించుకుంటాం, ఏదైనా కొట్లాడి సాధించుకున్నాం. ఆనాడు రథాకళ్ళని ఎల్లగొట్టిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాబట్టి వీళ్ళు లెక్క కాదు మాకు. మరి కేసీఆర్ గారు అంటున్నారు ఇప్పుడు మన తెలంగాణ రప్పించిందే, నేను నిరాహార దీక్షలు చేసుకోవడం మరీ రప్పించాను అంటున్నారు కదా. మరి అంతే కదా, అదివరకు 2 సార్లు ఉద్యమాలు జరిగినాయి, ఈ ముల్కి ఉద్యమాలు కానీ తర్వాత ఇంకో 2-3 ఉద్యమాలలో ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారంటే ఈ నాయకుల దౌర్బల్యం, అంటే వాళ్ళు వెన్ను చూపినారు కాబట్టి ఫెయిల్ అయింది. అసలు వచ్చేదే మరిచన్నారేటప్పుడు వచ్చేదే, కానీ ఆయన మోసం చేసింది కాబట్టి రాలే. మరి ఇప్పుడు ఇలా చూసుకుంటే మరి
బీఆర్ఎస్కి కానీ ఇప్పుడు కాంగ్రెస్కి కానీ ఎలా ఉందండి ఇప్పుడు రానున్న ఎలక్షన్లో పోటీ పోటీ? కొంచెం ఏమవుతుందంటే పదేళ్ళు అయింది కాబట్టి కొంచెం అటో ఇటో కాంగ్రెస్ పుంజుకుంటా అని అట్టున్నది, కానీ ఇక్కడ పబ్లిక్ మాత్రం అంత దానికి ఏమేరు. మళ్ళీ కేసీఆర్కే ఓటేస్తారు, కాకపోతే అటు ఇటు కదలికలు ఉన్నాయి. కొంచెం పదేళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు నేనున్నా, నాకు బడనోడు ఎటు పోవాలి? ఇప్పుడు నాకు బడో గీనా నాకు బడో అనుకో, ఆయన కాంగ్రెస్ పోతాడు, మళ్ళీ తర్వాత ఏదో మాట్లాడిన తర్వాత మళ్ళీ వచ్చేస్తాడు. ఇవి అలుగుతా ఉంటారు, కొంచెం ఆడ చిన్న చిన్న అలుగులు అది చేసుకొని మళ్ళీ అటు పోయి మళ్ళీ వస్తారు. పోతారు, పోయి మళ్ళీ మొత్తానికి మాత్రం కొంచెం పర్సంటేజ్ తగ్గుతాయి కావచ్చు, కానీ ఓట్లు మళ్ళీ సీట్లు బరాబరే వస్తాయి. పెద్ద దాని గురించి బాధపడాలి. స్థానికంగా చూసుకుంటే ఎమ్మెల్యే గారు పరిపాలన ఇక్కడ దయాకర్ చాలా బాగా చేస్తాడు, చాలా పరిపాలన బాగా చేస్తాడు. Okay.